పెట్టుకోండి, జనవరిలో ఇప్పుడు శాంక్షన్ అవుతుంది గ్యారంటీగా. అక్కడికి డబ్బులు వస్తాయి సరేనా? మీరు అక్కడక్కడ ఉంటే అలాగా ముందు కావాల్సిందంటే ఎగ్జాక్ట్ గా మీరు నాకు రిపోర్ట్ ఇస్తే తర్వాత మాట్లాడి ఈరోజు ఉదయం నుంచి కూడా 50 డివిజన్లో మనం ఈరోజంతా కూడా పరీక్షలు మన పరిస్థితులు టోటల్గా కూడా పర్యవేక్షిస్తాం. ఇంతకుముందు ఎన్నికల ముందు కూడా చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి. ఈ యొక్క 50 డివిజన్లో ఇది రైల్వే ప్లేస్లో ఇళ్ళు ఉంటున్నాయి. ఇవి దాదాపు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇళ్ళు నివసిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా వీళ్ళందరినీ పట్టించుకోకపోవడం, వీళ్ళందరికీ కూడా వసతులు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైల్వే స్థలం కదా అని చెప్పని రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఏదైతే ఇళ్ళు ఉన్నాయో వీటందరికీ కూడా ఆల్టర్నేటివ్ సైటు రైల్వేకి ఇవ్వడం కానీ, ఇది రైల్వే నుంచి నగరపాలక సంస్థ పరిధిలో తీసుకొని డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూస్తే విజయవాడ నగరంలో ఉన్నామా, ఎక్కడ బస్తీలో ఉన్నామో మనకు అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. మీరంతా కూడా చూశారు ఎంత దినస్థితిలో ఉన్నాయంటే ఇళ్ళు అని కూడా అదే దినస్థితిలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అభివృద్ధి అని చెప్పడమే తప్ప ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే ఏం అభివృద్ధి జరుగుద్దో అర్థమవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు పాలకులకి నేను ప్రశ్న వేస్తున్నాను. తప్పకుండా ఈరోజు ఉదయం చూసిన పరిస్థితుల్లో డ్రైన్స్ కానీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా ఇళ్ళు శాంక్షన్ కాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. పెన్షన్ రాలేదని పక్షమాత వచ్చిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా మా ఏదైతే వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉందో వారందరూ కూడా పూర్తిగా వెరిఫై చేసుకుంటూ వారందరికీ కూడా రేపు జనవరి నుంచి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పనే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఎలిజిబిలిటీ లిస్ట్ని ఏ విధంగా తగ్గించాలని చెప్పని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు
ఏ ఒక్క ఎలిజిబిలిటీ ఉన్నవారు కూడా సంక్షేమ పథకం ఆపకూడదని చెప్పని అనేక విధాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క అర్హులున్న ప్రతి వాళ్ళకి ఇవ్వాలనేది ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం అని చెప్పని కూడా తెలియపరచుకుంటూ, ఈరోజు 50 డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా దాని మీద ఎంక్వైరీ పూర్తిగా చేసి ఎగ్జామ్ చేసి వాటన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా, అంటే ఎప్పుడో 5 ఏళ్ళ వరకు కాకుండా కాలపరిమితి పెట్టుకొని 2-3 నెలల్లో ఇవన్నీ ఇష్యూ కూడా సెటిల్ అయ్యి, డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఈ రైల్వే స్థలాల్లో ఉంది కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ అదేవిధంగా వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటిని కూడా సార్ట్అవుట్ చేసే విధంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు మా అధికారులందరూ కూడా అన్ని సంస్థలు చెప్పిన అధికారులందరూ కూడా మాతో పాటు ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా త్వరితగతంలో పూర్తి చేసి వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియపరచుకుంటున్నాం.